ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము చాలా హర్షించదగ్గ విషయం పది సంవత్సరాల సుదీర్ఘ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు విస్కెత్తి వేసారేశారు కాబట్టి ప్రజలు బీ కాంగ్రెస్ పార్టీకి పకటం కట్టడం జరిగింది కాబట్టి దీనిలో సిపిఐ పార్టీ కూడా మద్దతు ఇచ్చిండ్రు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనమ్ సాంబశివరావు గారు ఈ సిపిఐ కొత్త కూడా ఎమ్మెల్యేగా గెలవడం అనేది కూడా సంతోషకరమైనటువంటి విషయం అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో మీరు కూడా కేసీఆర్ లాగా కాకుండా ప్రజాపాలన దేవాలి పౌర హక్కులకు గౌరవించాలి మానవ హక్కులను కాపాడాలి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి ప్రజలకు స్వేచ్ఛా స్వతంత్రాలు ప్రకటించేటువంటి ప్రయత్నం జరగాలి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా గతంలో డిఎస్సి అభ్యర్థులు ఏవైతే మిగిలిపోయిన పదమూడు వేల పోస్టులు ఉన్నాయో ఆ పదమూడు వేల పోస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెంచుతామన్నారు కనుక పెంచేటువంటి ప్రయత్నం జరగాలి లేని పక్షంలో డిఎస్సి అభ్యర్థుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమానికి మేము సిద్ధం కావడానికి అవకాశం ఉంది దానికంటే ముందు మేము అందాక పోవాల్సినటువంటి అవసరం లేదు నూతన ప్రభుత్వం కాబట్టి ఉన్న పోస్టులను పెంచుతారు ఒక మంచి ఆశావాహ దృక్పథంతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగా చెలగాటమాటిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు పాతాలనికేసి తొక్కినటువంటి సందర్భాలు మేమందరం మనమందరం చూసినట్టు చూసినాం కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసేటువంటి ప్రయత్నం జరగాలి మేము ఈరోజు నిజానికి చాలా సంతోషించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నిజంగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కుటుంబ పాలనను ఎన్ని దుర్భరమైన పరిస్థితుల్లో ఎంత అణచివేతలో ఎంత అవమానకరమైన విధానాల్లో జర్నలిస్టులను బెదిరించడు ప్రజలను బెదిరించడు అనేక రకాలుగా ఈ ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వైరాగ్యాన్ని వైరాగ్యం యొక్క ప్రతిరూపమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ అవకాశంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం ఈరోజు ప్రజలు మీకు పట్టం కట్టారు ప్రజా సంక్షేమం తెస్తామని ప్రజా భద్రత ఇస్తారని ప్రజల కోసం మీరు పాటుపడి పనిచేస్తారని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి నాలుగు కోట్ల మంది ప్రజానికం మీకు అధికారం చేయడం జరిగింది కాబట్టి ప్రియమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వంలోకి రాబోయేటువంటి ఈ మంత్రులకు ముఖ్యమంత్రికి మీరందరికీ విజ్ఞం చేస్తున్నటువంటి క్రమంలో మీరు కొన్ని ఏవైతే వాగ్దానాలు ఇవ్వబోతున్నారో అవి ప్రజలకు ఇచ్చే విధంగా అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాల్లో కాకుండా ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఉండేటువంటి ప్రయత్నంలో కాకుండా ఇప్పుడు ఇచ్చే వాగ్దానాలు ఏవైతున్నాయో వాటిని అమలు చేసే రీతిగా నడవాలని కోరుతూ ముఖ్యంగా డిఎస్సీ అభ్యర్థులు లక్షలాది మంది పేద వర్గాలు బడుగు వర్గాలు రోజువారీ దైనందిన జీవితంలో బ పని చేస్తే కానీ బతకలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లల జీవితాలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నాయని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు గతంలో ఒక మాట చెప్పారు మేము మా ప్రభుత్వంలోకి వస్తే మేము చూస్తామని కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయా డిఎస్సి పోస్టులను పెంచండి పేద వర్గాల్లో నూతన వెలుగులు నింపండి మీరు వీలైతే మీ మొదటి సంతకాలు కూడా డిఎస్సి అభ్యర్థుల పోస్టులు పెంచడం అనేటువంటి అంశం మీద మీరు తీసుకుంటే కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది డిఎస్సి నిరుద్యోగుల పట్ల నిరుద్యోగులు ఆవేదనతో దుఃఖంతో ఆర్తనాదంతో ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఇందిరా పార్క్లో మీటింగ్ పెడితేంది గోష్ మహల్ అరెస్ట్ చేస్తేంది కొన్ని వేలాది మంది రాష్ట్ర నలుమూల నుంచి కదిలొచ్చినటువంటి నిరుద్యోగ యువతలో డిఎస్సీలో ముఖ్యంగా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం కాబట్టి ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఈ ఉపాధ్యాయుడు అవసరం కాబట్టి ఉపాధ్యాయుల పోస్టులు పెంచుకోవాలి ప్రభుత్వ స్కూళ్ళను మనం పెంపొందించుకునే ప్రయత్నం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం విజ్ఞప్తులు చేస్తాం ఇంకా రిప్రజెంటేషన్స్ ఇస్తాం డిఎస్సీ అభ్యర్థుల పక్షాన నిలబడి వాళ్ళ గొంతుకకై మేము వినిపించే ప్రయత్నం చేస్తాం మిమ్మల్ని ఈరోజే గెలిచింది కాబట్టి మీరు రేపే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు కాబట్టి ఆ ప్రభుత్వంలో మీరు తీసుకోబోయే నూతన నిర్ణయాల్లో భాగంగా డిఎస్సీ అభ్యర్థుల యొక్క ఆవేదన దుఃఖాన్ని వాళ్ళు గతంలో ఏడ్చి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి కేసుల ఇబ్బందులు పడ్డటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి ఆ చరిత్ర లో మీరు నా ఐదు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల పోస్టులు పెంచాలనే ప్రత్యేకమైనటువంటి డిమాండ్తో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఏఐఎఫ్గా మేము తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్కు మరొకసారి శుభాభివందనాలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కౌనం కూనం నేని సామశివరావు గారి సార్ కూడా మేము శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రియమైన ఈ ప్రభుత్వానికి మేము కోరుతూ డిఎస్సి పోస్టులు పెంచాలి మేము అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి ఫీజులు కూడా పెంచడం జరిగింది ఆ పిహెచ్డి ఫీజులు తగ్గించాలి రిక్రూట్మెంట్ జరగాలి అనేక రకాల సమస్యలు మా యూనివర్సిటీలో ఉన్నాయి మీకు మేము విజ్ఞప్తుల ద్వారా మేము మీకు వస్తాము మా సమస్యలు విన్నవిస్తాము దానికంటే ముందు డిఎస్సి యొక్క అభ్యర్థులలో డిఎస్సి అభ్యర్థులు ఆ పోస్టులు పెంచేటువంటి ప్రయత్నం జరగాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని మేము ప్రత్యేకంగా కోరుతూ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము తెలియపరుస్తూ ఉన్నాం